టీఆర్ఎస్ ప్రభుత్వం సెక్రటేరియట్లో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రులు ప్రశాంత్ రెడ్డి, కుప్పల ఈశ్వర్ పరిశీలించారు. విగ్రహ నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన గడువులోగా నిర్మాణం పూర్తి కావాలని మంత్రులు స్పష్టం చేశారు. స్మృతి కట్టడం, స్మృతి చిహ్నం బ్రహ్మాండంగా వస్తూ ఉన్నది. మనందరికి తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలనేని గౌరవం. వారి సూచించిన మార్గంలోనే తెలంగాణ ఉద్యమం నడిచింది. వారు పొందుపరిచిన రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారమే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. మళ్ళీ ఇప్పుడు సాధించుకున్న తెలంగాణలో అంబేద్కర్ గారు వారు ఏదైతే బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి భారతదేశ ప్రగతికి మూలం అని చెప్పి వారు ఏదైతే భావించిందో అదే దారిలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జనరంజక పాలనని తెలంగాణ రాష్ట్రంలో అందిస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు సంపూర్ణంగా సమర్థవంతంగా అమలు చేయబడుతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకటే. మొత్తం భారతదేశం అంబేద్కర్ గారి ఈ స్మృతి కట్టడం, స్మృతి చిహ్నం బ్రహ్మాండంగా వస్తూ ఉన్నది. మనందరికి తెలుసు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎలనేని గౌరవం. వారి సూచించిన తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 125వ జన్మదినం సందర్భంగా ఈ రాష్ట్రంలో మరి దేశంలోనే ఎక్కడ లేని విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించాలి. వారు ఇచ్చినటువంటి స్ఫూర్తికి ఒక చిహ్నంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక గుర్తుగా ఉండాలనే ఉద్దేశంతో 125 అడుగుల స్టాచ్యూను ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి ఏర్పాటు జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు చాలా స్పీడ్గా ఈ పనులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు దీనిపైన రివ్యూ చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు మరి మా గౌరవ మంత్రి వారు ఆర్ఎన్వి మిశ్రు గారు వారి పరిధిలోనే ఈ కట్టడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు పూర్తిగా సవివరంగా ఈ రివ్యూ నిర్మాణం తీసుకోవడం జరిగింది. దీనికి అనుగుణంగా దాదాపు ఫిబ్రవరి మాసం ఎండింగ్ వరకు ఈ యొక్క కట్టడం పూర్తి చేసి మరి ఏవైనా చిన్న చిన్న పనులు అంటే కూడా కంప్లీట్ చేయడం ద్వారా ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని యొక్క స్టాచ్యూ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇనాగ్రేషన్ చేసే విధంగా మరి త్వరితగతిన పనులు జరగాలనే ఉద్దేశంతో